బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ముందుగా బిజినెస్ బ్రీఫ్ చూద్దాం, తర్వాత అనలిస్ట్ తో మాట్లాడదాం. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న గ్లాండ్ ఫార్మాకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో ఉన్న ఫార్మా యూనిట్ పై అమెరికా హెల్త్ రెగ్యులేటరీ ఈ మధ్య తనిఖీ చేసి ఫార్మ్ 483 జారీ చేసింది యుఎస్ఎఫ్డిఏ. ఇక క్రిప్టో కరెన్సీ సంస్థలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చారు టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా. క్రిప్టోల్లో తాను పెట్టుబడి పెట్టినట్టు వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ఇక ప్రైవేట్ లేబుల్ ఇన్స్టెంట్ కాఫీ తయారీలో అగ్రగామి సంస్థలో ఒకటైన సిసిఎల్ ప్రొడక్ట్స్ కొత్త రికార్డ్ సాధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ బిలియన్ డాలర్ల సంస్థగా అవతరించింది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి దాని మాతృ సంస్థ హౌసింగ్ ఫినాన్స్ కంపెనీ హెచ్డిఎఫ్సి జులై 1 నుంచి విలీనం కానుంది. విలీన ప్రతిపాదనను ఆమోదించేందుకు ఈ నెల 30న హెచ్డిఎఫ్సి బోర్డు సమావేశం జరుగుతుందని చెప్పారు చైర్మన్ దీపక్ పారేక్. ఇక స్టార్టప్ ఇండియాకు కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు $1 బిలియన్లకు పైగా విలువలతో యూనికార్న్ దక్కించుకున్న భారతీయ స్టార్టప్లు కేవలం 3గా ఉంటే గత ఏడాది సంఖ్య 24గా ఉంది. ఇక బంగారు ధరలు చూద్దాం. హైదరాబాద్లో 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గాను 54,350, 24 క్యారెట్ల బంగారు ధర 59,180, చెన్నైలో 54,750, 24 క్యారెట్ల బంగారు ధర 59,730, విజయవాడలో 54,350 ఉంటే 24 క్యారెట్లు 59,180 రూపాయలుగా ఉంది. ముంబైలో 54,350 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్స్ బంగారు ధర 10 గ్రాములకి 59,180గా ఉంది. కిలో వెండి 75,700 రూపాయలుగా చూస్తున్నాం. ఇక సెన్సెక్స్ చూస్తే 285 పాయింట్ల లాభంతో 63,701 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 18,869 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక సెక్టర్ చూసుకుంటే పవర్ షేర్లు అయితే నష్టాల్లో ఉన్నాయి. మెటల్, రియాలిటీ, ఆటో, టెక్ షేర్లు లాభాల్లో నడుస్తున్నట్టుగా చూస్తున్నాం. అనాలిసిస్ చూద్దాం. గీతానంద్ గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ గీతానంద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సరే, ఏంటి ట్రెండ్స్ ఈరోజు? ఈరోజు ఫస్ట్ అసలు యాక్చువల్గా ఈరోజు సెలవు అనుకున్నాం, కానీ రేపటికి మారినట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు స్టాక్ మార్కెట్? సో ఈరోజు యాక్చువల్ గా బక్రీద్కి ఎన్ఎస్సి 28 సెలవు ఇచ్చింది, దాన్ని 29కి పోస్ట్పోన్ చేశారు. సో ఈ రోజే మంత్లీ జూన్ మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ కూడా యాక్చువల్ గా రేపు క్లోజ్ కావాల్సిన అంటే ఈ రోజే ముగుస్తాయి. సో ఈ రోజుతో గడువు ముగుస్తుంది వాటికి, ఎఫ్ అండ్ ఓ ఫ్యూచర్స్ కానివ్వండి, ఆప్షన్స్ కానివ్వండి. ఇక ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు నిఫ్టీ జీవనకాల గరిష్ట స్థాయి దాటింది. సో జీవనకాల గరిష్ట స్థాయి దాటుతుంది అని కొద్ది కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు గ్యాప్ అప్ తో అది సాధ్యపడింది. 18,908 ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరింది. అయితే ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికి అక్కడి నుంచి కూడా 18,908 స్థాయి నుంచి కూడా కొద్దిగా దిద్దుబాటులోనే 18,861 లో క్రియేట్ చేసింది. ప్రస్తుతానికి 69.70 మార్క్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో సైకలాజికల్ గా నిఫ్టీని గత కొద్ది కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆల్ టైమ్ హైని క్రాస్ కావడం మార్కెట్లకి మొదటి సానుకూలమైనటువంటి విషయం కింద చెప్పుకోవాలి. ఇక నిన్న ట్రేడింగ్ చూస్తే కూడా బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యే ఆఫ్టర్నూన్ నుంచి సో మంచి లాభాల్లో ముగియడం జరిగింది. సో ఇదే ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. నిఫ్టీ 18,777 స్థాయికి ఎగువన చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. మొదటి హర్డిల్ కింద ఉన్నటువంటి 18,888 బ్రేక్ అయింది కాబట్టి సెకండ్ సైకలాజికల్ రెసిస్టెన్స్ 19,000 బిగ్ గ్రౌండ్ నెంబర్ వైపు మార్కెట్లు దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఇక మరో కీలకమైనటువంటి ఇండెక్స్ నిఫ్టీ బ్యాంక్. నిఫ్టీ బ్యాంక్ 44,000 స్థాయిని నిన్న దాటింది. సో ప్రస్తుతానికి 44,215 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 44,250 దగ్గర దీనికి ప్రధానమైనటువంటి రెసిస్టెన్స్ ఉంది. 44,250 స్థాయిని ఛేదించగలిగితే 44,560 వైపు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్ట్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి కొంత ఫ్లక్చువేషన్ ఉండే దానికి వీలుగా ఉంటుంది. మార్కెట్ లో హెవీ వోల్టాలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి, నిఫ్టీ విక్స్ 2 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. విక్స్ అనేది ఫియర్ ఇండెక్స్, అంటే మార్కెట్లు ఎంత పానిక్ గా ఉన్నాయి అనేది మనకి విక్స్ ని చూస్తే అర్థమవుతుంది. అలాంటి విక్స్ పూర్తిగా డౌన్ కావడం మార్కెట్ లో సెంటిమెంట్ బలపడుతున్నట్టుగా మనకి మరొక సంకేతాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటుగా లాభపడ్డ నష్టపోయిన షేర్ల నిష్పత్తి చూస్తే కూడా లాభపడ్డ షేర్లు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపు ప్రతి 2 షేర్లకి 1 షేరే నష్టపోతుంది. సో ఇలా ఎటు చూసినా కూడా మార్కెట్ సెంటిమెంట్ అయితే ప్రస్తుతానికి సానుకూలంగా ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్, ఈవెన్ ఆల్ ఇండెక్సెస్ లో కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఈసారి ర్యాలీని మళ్ళీ బ్యాంకింగ్ రంగం ముందుండి నడిపించవచ్చు. నిన్న ఫైనాన్స్ కు సంబంధించినటువంటి సెక్టర్ జీవనకాల గరిష్ట స్థాయి చేరింది. బ్యాంక్ నిఫ్టీ కూడా కేవలం 0.5% దూరంలో తన ఆల్ టైమ్ హై కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అది కూడా ఈ రోజు బ్రేక్ కావడానికి అవకాశాలు కనపడుతుంది. ఇక ఇంట్రాడే లో కానివ్వండి, పొజిషనల్ గా కానివ్వండి, ట్రేడర్స్ బయ్ అండ్ డిప్ మోడ్ ని కొనసాగించవచ్చు. హెచ్డిఎఫ్సి విలీనం
ప్రతిపాదన ముందుకు రావడం జులై 13 నుంచి సింగిల్ స్టాక్ గా ట్రేడ్ గా అన్నటువంటి నేపథ్యంలో ఈ కౌంటర్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కౌంటర్ ఈ రెండింటిలోనూ కొంత మూమెంట్ చూడొచ్చు. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ స్టాక్స్ ముందుకు నడిపిస్తాయి ఈ వారం. యా బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎస్బీఐ షేర్స్ ఫోకస్ లో ఉన్నాయి ఈ రోజు. క్యాపిటల్ మార్కెట్స్ 20% స్టేక్స్ ని ఎస్బీఐ పెన్షన్ ఫండ్స్ లో పెడుతున్నట్టుగా చూస్తున్నాం. సో గత కొద్ది కాలంగా లాభాలు ప్రకటించిన తర్వాత ట్రెండ్ పాజిటివ్ గా ఉన్నటువంటి ఎస్బీఐ ఇంకా కూడా పెరిగేదానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో స్టాక్ ఈ రోజు గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది 572-573 స్థాయికి రీచ్ కావడం జరిగింది. 596 స్థాయి నుంచి కూడా స్టాక్ కు రీసెంట్ గా కరెక్షన్ దిద్దుబాటులోని 556 స్థాయిల దగ్గర మద్దతు తీసుకుంది. సో సమీప మద్దతు 556 ఈ స్థాయిలో ఉంది. ఈ స్థాయిలో కొనుగోలు మద్దతు మళ్ళీ లభించవచ్చు ఒకవేళ పతనమైనట్లయితే. అప్ సైడ్ చూస్తే 596 అనేది రెసిస్టెన్స్ స్థాయి కింద ఉంటుంది. తర్వాత 600 పైన ట్రేడ్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే రీసెంట్ స్వింగ్స్ కొంచెం వోలటైల్ గా ఉన్నప్పటికీ స్టాక్ అయితే ట్రెండ్ బయింగ్ కి అనుకూలంగా ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ దీర్ఘకాలిక దృష్టితో ఈ స్టాక్ వైపు దృష్టి సారించవచ్చు. యా మార్కెట్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ వర్సెస్ ఐటీ నిఫ్టీ అన్నట్టుగా చూస్తున్నాం సార్. ఎస్ అండి, బ్యాంక్ నిఫ్టీ ఏమో పైకి మార్కెట్ ని పుష్ చేస్తూ ఉంటే ఒక రకంగా ఐటీ స్టాక్స్ నుంచి సరైన మద్దతు లభించడం లేదు. సో ఐటీ స్టాక్స్ నుంచి కూడా గనక మద్దతు లభించినట్లయితే ఇంకా మార్కెట్ వేగంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా లేకపోవడం సిఎన్ఎక్స్ ఐటీకి ట్రెండ్ అంత పాజిటివ్ గా లేదని చెప్పొచ్చు. సో గత కొద్ది కాలంగా సిఎన్ఎక్స్ ఐటీని కనుక చూస్తే 29,000-28,400 ఇదే స్థాయిలో కన్సల్టేషన్ గురవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతకుముందు 9 ట్రేడింగ్ సెషన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత నిన్న బ్రేక్అవుట్ వచ్చింది. ఈ రోజు ఆ మూమెంటం కంటిన్యూ అవుతుంది. అలాగే సిఎన్ఎక్స్ ఐటీలో కూడా మనకి బ్రేక్అవుట్ రావాలి అంటే నిఫ్టీ ఐటీలో 29,000 స్థాయికి ఎగువన క్లోజ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ తర్వాత 29,200 ఈ స్థాయిలో దీనికి మద్దతు ఉంది. అయితే ఇన్ఫోసిస్ టీసీఎస్ రిజల్ట్స్ తర్వాత ఇదే సెక్టారియల్ ఇండెక్స్ 26,600 దాకా దిద్దుబాటులోనే తిరిగి 29,600 దాకా కూడా పుంజుకుని ఇప్పుడు 28,830 దగ్గర ఉంది. కాబట్టి ఈ క్వార్టర్ లో పెద్ద మొమెంటం లేకపోయినా తిరిగి పుంజుకునేటువంటి అవకాశం ఉంది. ఐటీ మేజర్స్ కన్నా కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఫోకస్ లో ఉన్నట్టుగా మనకు దీన్ని చూస్తే అర్థమవుతుంది. సో ఆ స్టాక్స్ వైపు దృష్టి సారించవచ్చు. అయితే ఎఫ్ఎంఈజీ స్టాక్స్ 4,000 మార్క్ ని దాటుతుందా అనే ఒక ప్రశ్న వస్తుంది సార్, ఏంటి మీ అంచనా? ఎఫ్ఎంసీజీ విషయానికి వస్తే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ లో ఉన్నటువంటి ఇండెక్స్ ఇప్పుడు కొంత దిద్దుబాటుకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. దిద్దుబాటుకు లోనైతే ఎందుకంటే మనకు వర్షపాతం అనేది ప్రధానంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మీద ప్రభావం చూపిస్తుంది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కనుక చూస్తే 44,500 నుంచి 52,500 దాకా భారీగా పెరిగినటువంటి పరిస్థితి. తర్వాత అక్కడి నుంచి గత కొద్ది రోజులుగా మళ్ళీ కన్సల్టేషన్ గురవుతుంది. 52,500 దాటితే ఈ సెక్టోరియల్ ఇండెక్స్ మనకు లాభాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి, మామూలుగా ఈ దీంట్లో పెద్దగా కరెక్షన్స్ ఉండవు, అలాగని పెద్దగా లాభాలు ఉండవు. ఓవరాల్ ఈ సెక్టర్ ఒక టార్టాయిస్ లాంటిది. మీరు కేరన్ టార్టాయిస్ లో కథ మనం వినుంటాం, కుందేలు తావేలు కథ. అందులో ఎలా అయితే కుందేలు సక్సెస్ అవుతుందో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నమ్మకం మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవుతుంది. దేనికి డిమాండ్ తగ్గినా ప్రపంచంలో ఎలాంటి మాంద్యాలు వచ్చినా ఎఫ్ఎంసీజీకి డిమాండ్ పూర్తిగా పడిపోదు కాబట్టి కంపెనీలు పెద్ద నష్టాలు పాలయ్యేటువంటి అవకాశం లేదు. సో వీలైనంత వరకు ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ లో ఉన్నటువంటి స్టాక్స్ ని కొనుగోలు చేయొచ్చు. గ్లాండ్ ఫార్మా ఇవాళ న్యూస్ లో ఉంది సార్ స్టాక్. సో న్యూస్ వల్ల గ్లాండ్ ఫార్మా ఈరోజు పెద్ద మొమెంటం ఏమి చూపించలేదు. ప్రస్తుతానికి 1019 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. 1019-1018 తర్వాత గ్లాండ్ ఫార్మా 1320 స్థాయి నుంచి 880 స్థాయి దాకా కూడా రీసెంట్ గా పతనమైనటువంటి పరిస్థితి తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది. 1000 స్థాయిని కనుక నిలబెట్టుకోగలిగినట్లయితే తిరిగి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత ఫాల్ తర్వాత వచ్చేటువంటి ట్రెండ్ తిరిగి రివర్సల్ అనేది, వీషేప్ రికవరీ అనేది మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయలేము, ఎస్పెషల్లీ ఇటువంటి స్టాక్స్ లో. సో స్లో రికవరీ ఉంటుంది. మళ్ళీ డబుల్ బాటమ్ ఆర్ డబుల్ త్రిబుల్ బాటమ్ ప్యాటర్న్ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ వచ్చేంత వరకు కూడా దీంట్లో మనం రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయండి. సో అవాయిడ్ చేయండి స్టాక్ ప్రస్తుతానికి. ఇదే మిడ్ క్యాప్స్ రికార్డ్ సేల్స్ నమోదు చేశాయి, 100% ర్యాలీ ఇన్ 1 ఇయర్ అని చెప్తున్నారు సార్. ఇది మాత్రం నిఫ్టీ ప్రధానమైనటువంటి ఇండెక్స్ మేజర్ ఇండెక్స్ ఎలా అయితే రన్ అవుతుందో నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా ఈసారి మనకి ఫోకస్ లో ఉన్నట్టుగా చెప్పుకోవాలి. సో ఈ ఇయర్ ప్రారంభం నుంచి చూస్తే 12.48% లాభాలు ఇచ్చాయి.
గత మూడేళ్లలో 136% నిఫ్టీ మిడ్ క్యాప్ ఇచ్చింది. సో ఒక్కొక్క సెక్టర్ అంటే బిఎస్సిల సెక్టోరల్ ఇండెక్స్ రిజల్ట్స్ ఒకలా ఉంటాయి, నిఫ్టీ మిడ్ క్యాప్ వేరే ఉంటాయి 100 స్టాక్స్. సో ఓవరాల్ గా చూస్తే గత కొద్ది కాలంగా మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ముందుండి లాభాలు అందించడం అనేది ఇన్వెస్టర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. జనరల్ గా ఏంటంటే బ్లూ చిప్ స్టాక్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొనడానికి అంత మక్కువ చూపించరు. అదే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ విషయానికి వస్తే వీటి మార్కెట్ క్యాప్ బాగా గ్రో అవుతుంది, వస్తే మంచి లాభాలు తగులుతాయని ఎక్కువగా మిడ్ క్యాప్ మీద దృష్టి సారిస్తూ ఉంటారు. సో సెలెక్టివ్ గా మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ టుడేస్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ ఫ్రైడే కలుద్దాం గీతానంద్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టుడే.